हाई फ्रेंड्स फर्स्ट टाइम गन्ना चैनल चूस्तुन्नट्लयिते किंद रेड कलर लो उन्न सब्सक्राइब बटन नी प्रेस चेयंडी दानि पक्कने बेल आइकन कूडा क्लिक चेयंडी मी रोजु 5 मिनट्स लो तयारये गोधुम पिंडि दोसनी तयार चेयबोतुन्नाम दानिकी कावाल्सिन पदार्थालु गोधुम पिंडि ఒక 2 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి సాల్ట్ ఆయిల్ జీలకర్ర సన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్స్ కట్ చేసి పెట్టిన గ్రీన్ చిల్లీ ఇప్పుడు ఈ గోధుమ పిండిలో బియ్యం పిండి ఒక 2 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ జీలకర్ర ఆనియన్స్ ఇవన్నీ వేసి బాగా వాటర్ వేసి కలుపుకోవాలి మన దోసకి ఎలా వేసుకుంటామో బ్యాటర్ అలానే తయారు చేసుకోవాలి ఈ దోసకి మనం వాటర్ కొంచెం కొంచెంగా పిండిలో కలుపుకుంటూ మనం దోస వేసుకోవడానికి సరిపడా వచ్చే విధంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఈ దోస మనకి చాలా ఈజీగా రెడీ అయిపోతుంది ఇంట్లో ఏం బ్రేక్‌ఫాస్ట్ చేయాలో అర్థం కానప్పుడు ఇలాంటివి ట్రై చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి ఈ పిండి ఇలా సరిపోతుంది ఈ వాటర్ లో ఇప్పుడు పెనం పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి పెనం వేడైన తర్వాత ఈ దోస పిండిని దోసల్లాగా వేసుకోవాలి मन की दोस अतुक्कोकुंडा रावालंटे उल्लिपायनी बागा मध्यलो कट चेसी रुद्दुकुंटे मन की दोस अंटुकोकुंडा उंटुंदी पेनानिकी इप्पुडु ई दोस पिंडिनी मनं पेनं मीद दोसलागा वेसुकुंदां दोस वेसिन तर्वात आयिल कूडा वेसुकोवाली इला ओक पक्क कालिन तर्वात रेंडो सैड कूडा तिप्पि वेसी बागा कालिनिंचुकोवाली ఇలా రెండు సైడ్లు కాలిన తర్వాత మనం ఈ దోసని తీసి పక్కన పెట్టి వేసేయాలి ఇప్పుడు ఇంకొక దోసని వేసుకుందాం ఇలా మనకి ఎన్ని దోసలు కావాలంటే అన్ని దోసలు వేసుకోవచ్చు ఇలా దీనిని కూడా రెండు వైపుల కాలి నుంచి తీసుకోవాలి ఇది చట్నీలో కాని పచ్చి మిరపకాయ టమాటా పచ్చడిలో కాని చాలా టేస్టీగా ఉంటుంది అంటే ఎంత రుచికరమైన గోధుమ పిండి దోస రెడీ